ఆడియన్స్ అందరు కూడా కొ అంటే లైక్ అందరికి కూడా ఒక క్యూరియాసిటీ డౌట్ ఉందనమాట మేబీ ఇన్ కేస్ ఇన్ కేస్ ఛాన్సెస్ అవినాష్ అండ్ ఆర్యన్ ఇద్దరు పెళ్ళి చేసుకొని వస్తే యూ డిడ్ యూ యాక్సెప్టెడ్ దట్ అంటే ఒకవేళ పెళ్ళికి యాక్సెప్ట్ చేశారా అంటే ఇద్దరికి మధ్య కెమిస్ట్రీ అలా బాగుందనమాట హిస్టరీ లెక్క సీ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ బాగుండడం వేరు రియల్ లైఫ్లో బాగుండడం వేరు యా సో ఎంతసేపు అయినా క్లియర్ గా చెప్పారు వీఆర్ లైక్ కంప్లీట్ కోర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి కానీ బాగా ఫ్లడ్ చేస్తున్నట్టుగా బాగా ఇద్దరు కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్ తన గేమ్ అలా ఆడుతున్నారు ఫ్లడ్ చేయకపోతే ఎవరిని చూస్తారు అవినాష్ ని లైక్ ఓకే జోక్స్ చేయకపోతే ఎవరు చూడరు సమ్థింగ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి సో ఎంటర్టైన్మెంట్ లో ఇట్స్ పార్ట్ ఎంటర్టైన్మెంట్ బట్ ఇట్స్ డజన్ మీన్ దట్ అవినాష్ ఈస్ ఎ ఫ్లడ్ జెన్యున్ గానే ఉన్నాడు అయ్యో అట్లా అనకండి చాలా జెన్యున్ గా ఇద్దరు కూడా చాలా బాగుంటుంది చూడడానికి పేరు కూడా చాలా బాగుంది అలాంటిది మనం తప్పుగా అర్థం చేసుకొని మ్యారేజ్ ఇట్లే జస్ట్ ఐఎమ్ ఆడియన్స్ అందరూ ఏంటంటే ఒకవేళ పెళ్ళి దేవుడా ఇది ఎడిట్ లా కట్ చేసుకోండి ఓకే చెప్పండి చెప్పండి ఒకవేళ చేసుకుని వస్తే అంటే చేసుకుని రావడానికి కాదు ఒకవేళ ఉంటే యాక్సెప్ట్ చేస్తారా ఫ్యామిలీలో అంటే లవ్ సి ఇప్పుడు మ్యారేజ్ అనగానే ఎవరో ఏదో యాక్సెప్ట్ చేస్తారు కదా మనకి మంచి లైఫ్ పార్ట్నర్ దొరికినప్పుడు డెఫినెట్లీ మనం లూజ్ అవ్వము సో యాక్సెప్ట్ చేసిన చేయకపోయినా చేయించుకోవాలి అవును మాకేం ప్రాబ్లం లైక్ మా దాంట్లో ఐ మీన్ ఫీల్ ఫ్రీ లైక్ ఏదైనా రెస్పీగా ఉండడం ఇంపార్టెంట్ అండ్ ఆఫ్ ది డే ఎడిషన్ అయినా ఓకే ఫుల్ అర్చన కాకుండా అర్చన అర్చన కాకుండా ఆర్యన్నగా ఎవరు పెట్టారు ప్లేయర్ అసలు ఆర్యానా గ్లోరీ ఏ ఇండిపెండెంట్ డిషన్ ఆమేదే అది డిషన్ అది లైక్ అహా షీ లైక్ దట్ నేమ్ స్క్రీన్ మీదకి బాగుంటది అని చెప్పి నార్త్ పిల్ల అని చెప్పేస అనుకుంటారా ఆహా అలా ఏం లేదండి అలా ఏం లేదు ఎందుకు అర్చన పేరు తీసేశారు యాక్చువల్ గా అంటే అంత తన పెట్టుకోకుండా ఇండస్ట్రీలో అంటే ఏమన్న రీజన్ ఉందా తన ఆల్్రెడీ చెప్పింది అనుకుంటా అర్చన అనే అనే నో పర్సనల్ లైఫ్ కంప్లీట్ గా ఒక ఒక చాప్టర్ ఎండ్ చేసి ఆర్యానాగా ఇంకో న్యూ చాప్టర్ న్యూ బిగినింగ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఆర్యానా బికాజ్ అర్చనా అనే పేరు వచ్చేసరికి లైక్ యూనో తమ చైల్డ్హుడ్ అంతా లైక్ సఫరింగ్ అది స్ట్రగుల్స్ ఓవర్కమ్ చేయడము స్ట్రగుల్స్ లో ఉండడము యూనో ఈ ఈ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది షీ డజన్ వాంట్ రిపీట్ ఇన్ ఇప్పుడు కొత్త బిగినింగ్ ఏదైతే చేస్తుందో షీ డజన్ వాంట్ లైక్ యూనో అది ఇది మిక్స్ చేయడం తనకి ఇష్టం లేదు షీ వాంట్ స్టార్ట్ సంథింగ్ న్యూ ఓకే సో కొత్త నేమ్ తీసుకొని కొత్త లైఫ్ కొత్త బిగినింగ్ అన్నట్టు ఈ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసింది సో దాట్ ఇస్ ద రీజన్ యు నో ఆ నేమ్ ఇక్కడ తీసుకురాతాం ఆరియానా ఓపెన్ బుక్ అందరికి బాగా తెలుస్తుంది సో ఆనెస్ట్ గా ముఖం కంటే ఇంట్రా అంటే కొట్టే రకంగా మాట్లాడతది సో అలా ఉంటుంది సో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా మీ ఇద్దరి మధ్య కొన్ని దాచుకునేటు ఉంటాయి కొన్ని సీక్రెట్స్ అంటే చెప్పద్దు కదా మరి క్యూట్ క్యూటు ఉంటాయి కదా కొన్ని అవి చెప్పచ్చు సీరియస్ కేటగిరీస్ ఉంటాయి ఇప్పుడే వింటున్నాను అయ్యో ఏమన్నా సమ్థింగ్ ఎల్స్ అంటే ఇప్పటివరకు చెప్పండి నాకు చెప్పొచ్చు పర్లేదు నేను ఎవరికి చెప్పండి సీరియస్లీ ఇంటర్వ్యూ అయినాక చెప్తానండి ఎవరు చెప్పారు కదా పర్లేదు చెప్పొచ్చు అన్ కెమెరా సీరెట్స్ అంటే ఏం అండి లైక్ ఉంటాయి కొన్ని సీక్రెట్స్ మా మధ్యలోనే ఉంటాయి క్యూట్ క్యూట్ సీక్రెట్స్ అంటారా నాకు కూడా తెలియదు అంత అంత గుర్తుపెట్టుకోలేదు అంటే క్యూట్ సీక్రెట్ అంటే ఇదే మీకు ఆల్రెడీ చెప్పింది లైక్ సాంగ్స్ బాగా పడుతుంది డాన్స్ బాగా చేస్తారు తను బట్ ఎందుకో మరి నేను కూడా షాక్డ్ బీబీ హౌస్ లో తను డాన్స్ చేయకపోవడం సీక్రెట్స్ అంటే పెద్ద సీక్రెట్స్ ఏం లేవు బట్ షీస్ ఫుల్ పార్టీ కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ పార్టీ అంటే తన ఫుల్ హిడెన్ టాలెంట్ ఏంటండి హిడెన్ టాలెంట్ ఏమన్నా హిడెన్ టాలెంట్ సింగర్ జై నిజంగా అండి బాగా పాడాలనిపించినప్పుడే వాడుతుంది ఎవరో చెప్తే వాడదు ఓకే హిడెన్ టాలెంట్ కుకింగ్ కుకింగ్ హౌస్ మొత్తం క్లీన్ గా పెట్టుకోవడము అన్ని ప్రాపర్ గా ఉండడం తనకిష్టం సో తను కుకింగ్ చాలా బాగా చేస్తుంది ఎవరి దగ్గర నుంచి కోర్సెస్ కెళ్ళిండే తన అప్పట్లో అయ్యో సమ్మర్ క్యాంప్ కెళ్ళి ఫుల్ అన్ని కుకింగ్ లైక్ అండ్ మొత్తం అన్ని అనమాట పిజ్జాస్ బర్గర్స్ కేక్స్ అభిజిత్ బర్త్డే కేక్ అవును బాయ్ స్పీడ్ అంటాలెంట్ లైక్ కుకింగ్ చాలా బాగా చేస్తుంది సో మమ్మీ ఎందుకు రాలేదు మనం రీజన్ షోక్ రాకపోవడం లేదండి మమ్మీ ఊర్లో ఉంది మళ్ళీ ఇక్కడికి రావడం ఏది మమ్మీ ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కూడా కాదు లైక్ యూనో ఇంకా నేను ఫుల్ మేము మాట్లాడతాను మమ్మీ ఎక్కువ మాట్లాడు రోజు మనము బీబీ దాంట్లో కూడా చూస్తే షీ కూడా టాక్ మచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా నార్మల్ నార్మల్గా మాట్లాడుతుంది ఓకే ఆ కెమెరా ముందు ఎక్స్ప్రెస్ చేయలేదు అండ్ కొంచెం సో మమ్మీ అలా రాలేకపోయి మేబీ ఒకవేళ అరే అన్న విన్ అయ్యి వస్తే వాట్ యూ ఫీల్ అండ్ ఏం చేస్తారు అసలు విన్ అయితేనా డెఫినెట్ గా ఆ రోజు అయితే నాకు తెలిసి టూ డేస్ టైం పడుతుంది నాకు రియలిస్ కాడానికి మా సిస్టర్ ఆ మాస్టర్ బిప్ ఫ్రాన్ బి బి ఫోర్ విన్నర్ ఫైనల్ ఒక లేడీ కంటెస్టెంట్ విన్ అయింది అని అన్ని కూడా అనుకోవచ్చు అట్ జ సేమ్ టైం నా సేస్ విన్ అయింది అని చెప్పేసి డెఫినెట్ గా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతాం సో విన్నయ్య విన్నయ్య రాగానే అసలు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఉన్న క్యూరియసిటీ ఉంటుంది మేము అందరం ఫ్రెండ్స్ అందరిలో ఎక్కినో గ్యాదర్ అయిపోయి వన్ వీక్ ఇంకా ఆమె చుట్టే ఉండి ఇంకా బీబీస్ అంటే ఏంది అక్కడ ఏం జరిగింది విన్నర్ అని పక్కకు పెట్టుకొని వి ఆర్ వెరీ టు నో దీస్ ఆల్ థింగ్స్ అన్నమాట నెక్స్ట్ ప్లాన్ ఏంది ఎక్కడికి వెళ్దాము టెన్ డేస్ ఎక్కడికి అట్లా ట్రిప్ కి వెళ్దాం ట్రిప్ కి వెళ్దాం ఎక్కడ ఏంది కమ్ ఆన్ పార్టీ అన్నట్టు ఇంకా వచ్చినప్పుడు కూడా వచ్చిన తర్వాత ర మై గీదారని చెక్ చేసుకుంటాదేమో అందరికి ఇంకా టాస్క్లు ఇస్తదేమో ఇంకా టాచ్ చేయిటాస్ జే అని చెప్పి ఇంట్లో స్ట్రిక్ట్ స్టిక్ అనే ఉంటుంది అలానే చాలా స్ట్రిక్ట్ అండి ఇంకా హౌస్ అంత స్ట్రిక్ట్ గా లేదు అవునా ఆతోని అయితే ఫుల్ అసలు మార్నింగ్ వరకే ఏదో కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఇది కూడా ఇస్తుంది ఈవినింగ్ వరకు కంప్లీట్ చేయాలంటే నేను చూస్తా ఉంటా అబ్బాయి మేము ఈవినింగ్ వచ్చే లోపల ఇవన్నీ క్లీన్ చేసి పెట్టాలి సో బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా లైక్ మీ ఇద్దరు మంచి అరే ఇది సూపర్ మూమెంట్ రా మీ బిజం కలిసి చిల్ చేసింది కానీ పాటడు కానీ అన్న మూమెంట్ ఫస్ట్ మూమెంట్ అట్లా సడన్ గా వెళ్తే గుర్తేం లేదు సరే ఒక రెండు గంటలు తీసుకుని టైం తీసుకుంటారు కదా బెస్ట్ మూమెంట్ అంటే ఏమో అండి లైక్ హ్యాపీగానా లేకపోతే సాడ్ గా ఎనీథింగ్ సాడ్ చెప్పొచ్చు హ్యాపీనెస్ ఇంకా సాడ్ చెప్తే ఇంకా బాగుంటుందేమో నేను బెస్ట్ మూమెంట్ అంటే ఇట్స్ నాట్ దట్ యు నో ఐ యామ్ హ్యాపీ గున్న మూమెంట్ అని చెప్పలేను బట్ కొన్ని సిచువేషన్స్ ఉన్నాయి లైక్ యు నో నేను తను లైక్ ఓవర్కమ్ చేసాము ఆ సిచ్యువేషన్స్ ని లైక్ సో మూమెంట్స్ మూమెంట్స్ ని ఫైనాన్షియల్ గా ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు గాని ఎమోషనల్ సపోర్ట్ గానీ అది ఎంత లో సిచ్యువేషన్ ఉన్నా లైక్ వి వెట్ టుగెదర్ కొన్ని టైమ్స్ లో సో అది ఓవర్కమ్ చేసిన విధానం లైక్ గానీ ఒకరికొకరికి ఇచ్చిన సపోర్ట్ కొన్ని విషయాల్లో లైక్ ఐ వుడ్ సే దోస్ ఆర్ లైక్ బెస్ట్ మూమెంట్స్ ఫర్ అస్ ఒక ఏమంటారు ఒకరు ఉన్నారు మనకి అని చెప్పేసి అంటే ఇద్దరు బాగా షేర్ చేసుకుంటారు అనమాట ఎక్కువ షేర్ చేసుకోము లైక్ మేము మరీ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏం షేర్ చేసుకోము మా ఇండివిజువల్ లైఫ్ ఇండివిజువల్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ గా ప్రొఫెషనల్ అడ్వైజర్స్ అడ్వైజర్స్ ఇచ్చుకుంటాము బట్ నాట్ మచ్ లైక్ లైక్ యు నో ఫుల్ కంప్లీట్ గా షేర్ చేసుకోవాలని అలా ఏమి ఓకే తన లైఫ్ తన తను చాలా బిజీగా ఉంటుంది నేను నా లైఫ్ నేను మీరు చాలా బిజీగా ఉంటారు సో కమింగ్ టు అంటే అరే నాకు ఎక్కువ ఫ్రెండ్సా అంటే లైక్ ఫ్రెండ్సే ఇష్టమా రిలేటివ్స్ ఇష్టం లేదా ఫ్రెండ్స్ అని కాదు రిలేటివ్స్ అని కాదు ద పీపుల్ హు ఆర్ క్లోజ్ టు హర్ హార్ట్ లైక్ తనకు నచ్చిన వాళ్ళతోనే తను ఉంటది తనకు నచ్చితే తను వదలదు నచ్చకపోతే అసలు దగ్గర కూడా రానియరు సో తెలుసా మీకు ఆర్యన అంతకు ముందు అంటే ఇండస్ట్రీకి ఎలా వచ్చింది పరిగెత్తకుండా వచ్చిందా వచ్చిందా ఎలా వచ్చిందా షార్ట్ కట్ లు ఇప్పేసేయండి ఎందుకంటే అందరు కూడా చాలా క్వశ్చన్స్ ఇవి అడుగుంటారు షార్ట్ కట్లు ఛాన్స్ ఆపర్చునిటీస్ ఎలా వచ్చినాయి ఛాన్స్ ఎలా వచ్చింది అంటే ఒక ఈవినింగ్ ఒక రోజు మేము మాట్లాడుకుంటుంటే ఏదో టీవీలో సమ్ స్క్రోల్ డౌన్ మా టీవీ మా మ్యూజిక్ స్టూడియో వన్ అనుకుంటా స్టూడియో వన్ స్టూడియో వన్ లైక్ యాంకర్స్ కావాలను ఇట్లా అప్లై చేయండి ఫొటోస్ పంపించండి అంటే ఆల్ ఆఫ్ సడన్ ఆ రోజు చూసేసి నేను యాంకర్ అవుదాం అనుకుంటున్నాను స్పాట్ డిషన్ అని చెప్పేసి ఒక ఏమంటారు పాత ఫొటోస్ ఉండే డొమినోస్ లో దిగింది అర్ధరాత్రి వెళ్ళినప్పుడు ఏందో చెత్త ఫొటోస్ అవి నిజంగా బాగా ఉంటారు చెత్త ఫొటోస్ బాగున్నాయి అస్సలు లేదు అసలు ఆయిలీ హెయిర్ ఏ తీసాము ఆ టూ ఫోటోస్ పెట్టి ఏదైతే అని ఈమెయిల్ ఐడి అప్పటికప్పుడు క్రియేట్ అప్పటి వరకు ఈమెయిల్ ఐడి అంటే కూడా తెలియదు అలా పంపించిన తర్వాత వాళ్ళు ఎలాగో యాక్సెప్ట్ చేశారు తిని ఇంటర్వ్యూకి వెళ్ళింది తర్వాత సెలెక్ట్ కూడా అయిపోయింది డామినోస్ ఫోటోస్ అలా వెళ్ళిపోయి అనమాట అంటే అదృష్టం ఫ్లూక్ అలా ఉంది సో మీ బిగ్ బాస్ తెలుసా అంటే లైక్ బిగ్ బాస్ ది ఇలా ఆపర్చునిటీ వచ్చిందని చెప్పింది అంటే ఇలా మెయిల్ వచ్చిందని చెప్పిందా లేకపోతే అండి మెయిల్ వచ్చిందా లేదండి కాల్ వచ్చిందా లేదా మెయిల్ కాల్ కాదు మేబీ లైక్ వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సో కొన్ని ఏమంటారు ఎయిట్ రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత నాకు చెప్పింది లాస్ట్ టూ రౌండ్స్ హెల్త్ చెకప్స్